de matrimon. Chiar. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అభిరామ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నా 1 మంత్ బ్యాక్ తిరుపతి బ్లాగ్ ఇది తీసిన అంటే మళ్ళీ ఇప్పుడు తీస్తున్నా. ఈ డైట్ పాయింట్అవుట్కి వస్తా, ఏం సోది మాట్లాడా. డైట్ పాయింట్అవుట్ ఏంటంటే, ఇవాళ ఆగస్ట్ 9, సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది బర్త్డే కాబట్టి మన తెలంగాణలో బిజినెస్ మ్యాన్ రిలీజ్ అవుతుంది. అంటే రిలీజ్ అయిపోయింది, పొద్దున అయిపోయింది. మార్నింగ్ 9 o'clock, 4 o'clock, మళ్ళీ 6 o'clock షో అయిపోయింది. మనం పోయేది ఇప్పుడు 9:15 PM షో ఉంది. అయితే నేను మా బాబాయ్, మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్, మళ్ళీ మా ఇంకొక చిన్న బాబాయ్, మేము నల్లూరు అయితే పోతున్నాం. నేను ఇంతవరకు ఈ ట్విస్ట్ ఏంటంటే, నేను ఇంతవరకు టీవీలో చూడలే ఆ సినిమా. అది వచ్చి దాదాపు 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఏమో అవుతుందంట. అన్ని రోజులు అయితేనైనా కానీ టీవీలో చూడలే అంటే అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్ ఏంటిది, నాకు రాసిపెట్టి ఉంది కావచ్చు సినిమా థియేటర్లో చూడొచ్చు అనేసి. అయితే పోయిన ఇయర్ ఇదే టైంకి పోకి రిలీజ్ అయింది. అది కూడా ఓన్లీ 2 షోస్ అయింది. ఎప్పుడంటే 6 o'clock 9 o'clock షో. అప్పుడు శివ థియేటర్లో, కరీంనగర్ శివ ఏషియన్ శివ థియేటర్లో పడ్డది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మమత డ్యూవల్ ఆటోమస్ కరీంనగర్లో 1 థియేటర్ అయితే. అంటే అప్పుడు ఎందుకు తీసుకోలేదు మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు తీసుకున్నారు. కానీ దాంట్లో సౌండ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక సెలబ్రేషన్స్ ఎట్లుంటాయో, ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎట్లుంటుందో, ఆ రచ్చ ఎట్లుంటుందో చూద్దాం మనం ఒకసారి. నేనైతే చూసింది 1% పోయిన ఇయర్. ఈసారి అంటే డబల్ ఉంటుంది అంట రచ్చ. మెయిన్ థింగ్ ఆ సినిమా ఎట్లుంటుందో నేను చూసా. ఇంతవరకు నేను సినిమా చూడలే. ఈవెన్ చూద్దామని పోయేలోపు కరెంటు పోడు ఏదో ఒకటి ఏమే ఉంది. పక్క ఈసారి మాత్రం పక్క సినిమా చూసుడే, ఎంజాయ్ చేసుడే. ఇక లేట్ చేయకుండా మమత డ్యూయల్ ఆటోబస్ 4K మనం వెళ్ళిపోదాం. Let's get start. Bye bye. ప్రజెంట్ అయితే సినిమా థియేటర్కి వచ్చేసినాం. మామత డ్యూయల్ ఆటోబస్ 4K. ఈయన మా బాబాయ్, చెప్పినా కదా టికెట్లు తీసుకోరు అనేసి ఫ్రీగా. మా బాబాయ్దే ప్రతిసారి మహేష్ బాబు సినిమా ఏదన్నా కానీ మా బాబాయ్ తీసుకోరు టికెట్. అయితే వెనకాల చూస్తారు కదా బ్యానర్ మహేష్ బాబు గారిది, వేరే లెవెల్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్రెడీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయినాయి బాబాయ్ సెలబ్రేషన్స్? మార్నింగ్ 11:30 షోకి చాలా స్టార్ట్ అయిందంట. అప్పుడు వేరే లెవెల్లో క్రేజ్ ఉందంట. ఇప్పుడు నైట్ కూడా మొత్తం అందరు ఫ్యాన్ షో అంట. ఫస్ట్ రిలీజ్ అయింది 9 o'clock అంట. మళ్ళీ ఇవ్వ చూసుకోవచ్చు సినిమా థియేటరు ఎంతమంది ఉన్నారు చూడు. ఇంకా 6 PM అయిపోయింది కూడా అయిపోలే, అప్పుడే ఇంతమంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఆఖరికి ఇది ఏజ్ ఆఫ్ 60 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఈ సినిమాకి ఎంత పెద్ద క్రేజ్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడే తెలిసిన నాకు న్యూస్ ఏంటంటే, మా బాబాయ్ ఇప్పుడే చెప్పాను, పోయినసారి వచ్చిన కలెక్షన్ డొనేషన్కి ఇచ్చినట. దేనికి అంటే ఓపెన్ హార్ట్ సర్జరీస్, నార్మల్ హార్ట్ సర్జరీస్ చిన్నపిల్లలకు నుంచి ఏ ఇయర్ అంటే దాదాపు 60 ఇయర్స్ 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే ఆ అమౌంట్ మొత్తం ట్రస్ట్కే ఇచ్చినట. ఈ సినిమాకి కూడా ట్రస్ట్కే ఇచ్చే అమౌంట్ మొత్తం కలెక్షన్ మొత్తం ఒకరోజుది, అది కూడా ట్రస్ట్కే ఇచ్చేసారు అనేసి అన్నాడు మా బాబాయ్. ఇంతమంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. పాలాభిషేకం చేస్తారు. ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయిపోయినట్టు సినిమా థియేటర్ మొత్తం. ఆగం ఆగం జగన్ ఆదాం. ఎన్ని బస్తాల పేపర్లు అయిపోయినా ఏమై లేదే. సీట్ నెంబర్ దొరికిందా బాబే? 25 అక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ సినిమా థియేటర్ మెల్లమెల్ల ఫుల్ అవుతుంది. కరీంనగర్లో 1 థియేటర్ మమత డ్యూయల్ ఆటోబస్ 4K. ఇక మూవీ స్టార్ట్ అయ్యకుండా మాట్లాడదాం. వీళ్ళు ఆడ ప్లానింగ్ చేసుకుంటారు, ప్రతి సాంగ్ వచ్చి ఎగురుదామనే ప్లానింగ్ చేసుకుంటారు మా బాబాయ్. అది ఆ బాబాయ్ అంటే అర్థం చేసుకోవచ్చు మహేష్ బాబు గారికి ఎంత ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా అయితే ఒక 5 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఇక మనం కూడా ఎట్లా సెలబ్రేషన్ చేసుకుందామో చూద్దాం. ఇక చూడొచ్చు ఇప్పటికి ఎట్లుందంటే సినిమా స్టార్ట్ అయ్యి ఎట్లుంటుంది. ఇక Thank you.
రచ్చా కొద్ది లేదు. సినిమా మూవీ వాయిస్ కన్నా పబ్లిక్ వాయిస్ వేరే ఉన్నది. I'm proud to say, now that my whole department is proud to announce. ये मुंबई शहर को ప్రతి సాంగ్ అందరూ వచ్చేసి ముంగట అందరూ ఎగురుతున్నారు. కానీ వాళ్ళు ఎదురు చూసి నాకే ఊపచ్చి కసి ఫోన్ పక్క పెట్టి నేను కూడా ఎగిరాను. నాకు అందరు డాన్స్ గురించి ఏంటి అంటే తాత డాన్స్ చేస్తే మాత్రం వేరే వాళ్ళు మస్తు ఎంజాయ్ వచ్చింది తాత డాన్స్ చేస్తే. బాబే మరి ఎట్లా అనిపించింది బాబే ఎగిరినా పోయి మళ్ళా? ఫస్ట్ టైం అయితే చించి పడేసి రూపపు ఒర్రుడు కాదు పెద్ద ఒర్రుడు. అబ్బా ఫస్ట్ టైం చూస్తున్నా ఈ సినిమా కానీ మస్తు ఇంట్రెస్టింగ్ ఉంది. టీవీలో చూడలే ఇలా చూడలే ఇంత క్రౌడ్లో చూసినట్టే అది వేరే లెవెల్. అది మా బాబాయ్ పోయి ఎగురుదామంటుండ్రు సాంగ్స్ వచ్చినప్పుడు అయితే పక్క. అసలు నాకు తెలియదు ఈ డైరెక్టర్ కూడా యాక్టింగ్ చేస్తున్నా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. వేరే లెవెల్లో ఉంది. పిచ్చి లేపించింది ఫస్ట్ టైం చూసినా కానీ ఇంత అటిస్టులు క్రేజ్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. కానీ అది మస్తు సినిమా. ఒక చెప్పాలంటే ఇప్పుడు అదే సినిమా ఈ సినిమా అప్పుడు రాకపోయినా అని ఇప్పుడు వచ్చుంటే కనుక బాక్స్ ఆఫీస్ బత్తలు అయిపోతున్నాయి. అట్లా అనిపించింది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు. ఇక ఇంకేమున్నాయి దా మహేష్ బాబు ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్. ఇప్పుడున్న ఎక్స్ప్రెషన్స్ కన్నా అప్పుడున్న ఎక్స్ప్రెషన్స్ మాత్రం వేరే లెవెల్. బట్ నేను అనేది పేరు తప్పు చెప్పిన కదా మమత డోల్ ఆటోబస్ అని. కానీ కాదు మమత డోల్ బై ఆటోబస్. పలకడం కొంచెం ఇబ్బంది ఉంది కానీ తేడా. వీడియో కనుక అందరికి నచ్చిన అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మిస్ కాకండి. నేను మీ అభిరామ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం.